తాజాగా జనసేన పార్టీ నుంచి కేతం రెడ్డి వినోద్ రెడ్డి నెల్లూరుకి సంబంధించినటువంటి జనసేన పార్టీ లీడర్ తను కూడా చాలా యాక్టివ్గా ప్రజల్లో తిరుగుతుంటే మనం చాలా వీడియోస్ చూసాము. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో అతన్ని అప్రిషియేట్ కూడా చేశారు. అయితే రీసెంట్గా తనకి అంతర్గత వివాదాల పరంగా లేకపోతే తనకు వచ్చినటువంటి అవమానాల పరంగా ఏ విధంగా పార్టీ నుంచి బయటకు వచ్చేసాను అనేది తను ఒక ట్విట్టర్ వేదికగా తీసుకొని తను ఒక పెద్ద లెటర్ రాసి ప్రెస్ నోట్కి ఇవ్వడం మనం చూసాం. సో తన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా సటైరికల్గా కామెంట్స్ చేయడం, ఇండైరెక్ట్గా జనసేన పార్టీ గురించి లేకపోతే జనసేనని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, చురకలు అంటించడం, అంటే తన ఉద్దేశం ఏంటి అసలు? ఏం లేదండి, ఇవాళ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లోనే వైసీపీ పార్టీ తరఫున వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రెస్ మీట్స్ ఇవ్వడం. ఫస్ట్ మీటింగ్లోనే మొన్న ఏదో పార్టీలో చేరినట్టు వీడియో హల్చల్ చేశాడు. కొంతమందిని బ్యాచ్ని వేసుకుని తన సైన్యాన్ని వేసుకుని తీసుకెళ్ళి నేను వైసీపీలో చేరినట్టుగా నాకు ఎంత సపోర్ట్ ఉందని చూపించుకున్నాడు, ఒక వీడియో అయితే చేశాడు. తర్వాత ఏం జరిగింది, ఇవాళ ఒక ప్రెస్ మీట్లో అంటే ఒక రెగ్యులర్గా జరిగే మీటింగ్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను విషయాలన్నీ మనోహర్ గారికి చెప్పాను, నాకు సపోర్ట్ సరిగ్గా లేదని చెప్పి చెప్పాను అన్నాడు. ఆయన నువ్వు మరి పార్టీ వదిలేయడం మంచిది కదని, నిన్ను పార్టీ పట్టించుకున్నప్పుడు అని ఆయన చెప్పారని ఈయనే చెప్పాడు. ఆ మాట పవన్ కళ్యాణ్ గారితో చెప్పే స్పేస్ లేదని కూడా ఈయనే చెప్పాడు. తర్వాత పార్టీని మనోహర్ గారు రేప్ చేస్తున్నారు, మానభంగం చేస్తున్నారని చెప్పి కామెంట్స్ చేశాడు. అంటే దేనికి ఇదంతా అంటే ఇది ఆటోమేటిక్గా ఉంటుందండి, పార్టీ మారినాక విషం చిమ్మడం అనేది. మీకు ఇంత ముందు చూసుకుంటే కనుక విడదల రజనీ గారు కూడా నేను మీరు నాటిన మొక్కని బాబు గారు అని ఒక మాటలో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి వైసీపీ ఎవరైనా అంతే అండి, సహజంగా పార్టీ మారితే నేను ఇలాగే మాట్లాడతాను. ఈ టైంలో వైసీపీకి ఎంత లేపలేపు మాట్లాడినా అక్కడ చాలామంది డిట్టలు ఉన్నారు మాట్లాడటానికి. వాళ్ళందరికీ ఒక పదవులు తీసేశాడు వైఎస్ జగన్ గారు, ఆ పదవులు తీసేసి వాళ్ళు అవి కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి నేను ఇది అని వీళ్ళని తిడితే ఇతనికి ఏమి స్పెషల్ అట్రాక్షన్ రాదు. వచ్చినా కూడా ఒకవేళ గెలుస్తాడని నమ్మకం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సీట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం, అది నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి వైసీపీలో మాట్లాడేస్తే సీట్ ఇస్తారని అపోహపడుతున్నాడేమో, ఖచ్చితంగా సీట్ అయితే ఎవరు ఇచ్చిన అదే ఈ టర్మ్. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీని పొగిడితే అదొక రకమైన బూస్ట్ అని చెప్పేసి, అదే ఆ బూస్ట్ కోసమే ట్రై చేస్తారు. ఇప్పుడు వచ్చాడు కదా ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ మీద నాలుగు రాళ్ళు వేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు అనుకునే టైపు, ఆ టైప్లో ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఫాల్ట్ అవుద్ది. తను అంతకుముందు ఎలా పనిచేశాడో అదేవిధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పార్టీ నేతకు సపోర్ట్గా అవతల వాడిని కించపరిచేలా మాట్లాడాలి అనుకుంటే అది చాలా తప్పు. అది అంటే ఖచ్చితంగా ఇప్పుడు జనసేనలో అయితే టికెట్ని ఆశించే తను పనిచేశాడు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మరి వైసీపీలో అదే టికెట్ అతనికి ఇస్తారంటారా ఇంతమంది పోటీ ఉన్నటువంటి వైసీపీలో? అంటే ఇంతకుముందే తన సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవాలంటే మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, పాత ట్వీట్స్ పోస్టులకు వెళ్ళి చూస్తే జై జగన్ జగన్మోహన్ రెడ్డితోనే నేను అని చెప్పి ఏదో కామెంట్స్ చేస్తున్నాడు ఆయన. అంటే అప్పటి నుంచే తనకి క్యాస్ట్ పరంగా అభిమానం అయి ఉండొచ్చు, ఏదన్నా జగన్ అంటే అభిమానం ఉంది ఫస్ట్ నుంచి వ్యక్తిగతంగా. తనకు అవకాశం లేక తన ఐడెంటిటీ కాపాడుకోవడానికి జనసేన పార్టీలో చేరాడు తప్పించి ఏదో చేద్దామనే ఉద్దేశం అయితే ఎక్కడ కనపడలా. చేసేవాడైతే నిజంగా జనం అంత చేసేవాడు గుర్తింపు కోసం జనసేన పార్టీని ఎంచుకున్నాడు. ఇప్పుడు పెద్ద పార్టీలో చేస్తే గుర్తింపు రాదండి ఎప్పుడు కూడా, చాలా మంది అక్కడ ఆల్రెడీ అదే ఊర్లో ఉంటారు అనిల్ యాదవ్ గారు, చాలా మంది కాంపిటీషన్ అవకాశం ఉండదు. సో ఈ పార్టీలో ముందు మనం ఒక మొక్క అయితే తర్వాత చిట్టవచ్చు అనే ప్లాన్తో వచ్చుంటాడు ఆయన, వేసాడు వర్కౌట్ అవ్వలేదు బయటకు వచ్చేసాడు, విషయం చిమ్మేశాడు కదా ఎమ్మటనే. సో ఇలాంటి వాటిని అసలు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోని, ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద పాపులర్ నేతలు ఆయన మీద ఎన్నో మాట్లాడినారు, ఎన్నో రోజు అంటానే ఉంటారు, అవన్నీ పట్టించుకునే మనిషి కాదు ఆయన. తనకి పార్టీకి విధేయులుగా పనిచేసేవాళ్ళు ఆయనకు కావాలి. సో ఉన్నారు పార్టీ లాయల్గా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వస్తారు కూడా. ఇప్పుడు ఒక ఆకు రాలిపోయినంత మాత్రాన పార్టీ చెట్టు ఏమి కదలదు, వృక్షం ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలాగే చక్కగా కూడా ఈసారి అక్షరం అంతా కూడా ఆయన మంచి పాజిటివ్గా ఉంది ప్రతి ఊళ్ళో కూడా. ఇక ఈ కేతం రెడ్డి పడతాడా లేస్తాడనేది ఆయన చేసే కార్యాల చరణలో ఉంటుంది ఏదన్నా కూడా.